వెల్కమ్ టు బెస్ట్ చాయిస్ ఛానల్. ఇప్పటి వరకు మీరు ఈ బెస్ట్ చాయిస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. అప్పుడు మాత్రమే మీరు గవర్నమెంట్ జాబ్ కు సంబంధించిన అన్ని లేటెస్ట్ నోటిఫికేషన్స్ అందరికంటే ముందుగా మీరు పొందగలరు. ఇంటర్మీడియట్ మరియు డిగ్రీ చేసిన అభ్యర్థులకు ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ESICలో స్టెనోగ్రాఫర్ మరియు అప్పర్ డివిజన్ క్లర్క్ పోస్టులకు సంబంధించిన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. దీనికి ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంది. ఆన్లైన్ లో అప్లై చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ www.esic.nic.in. సో ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే మీరు తప్పకుండా అప్లై చేయండి. మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే వెంటనే ఆన్లైన్ లో అప్లై చేయండి. ఈ డీటెయిల్స్ ఆఫ్ ద వేకన్సీస్ చూసుకున్నట్లయితే స్టెనోగ్రాఫర్ పోస్ట్ కు సంబంధించి 2 వేకన్సీస్ ఉన్నాయి. కేటగిరీ వైజ్ కూడా ఇక్కడ ఇచ్చారు, మీరు గమనించండి. తర్వాత అప్పర్ డివిజన్ క్లర్క్ కు సంబంధించి 11 వేకన్సీస్ ఉన్నాయి. తర్వాత స్కేల్ ఆఫ్ పే చూడండి, స్టెనో అండ్ యుడిసి, స్టెనోగ్రాఫర్ మరియు యుడిసి పోస్టులకు సంబంధించి పే స్కేల్ ఎంట్రీ పే 25,500, అగైన్స్ పే బ్యాండ్ 5,200 టు 20,200 విత్ గ్రేడ్ పే 2,400. గ్రేడ్ పే కూడా 2,400 ఉంటుంది. దీంతో పాటు డిఏ, హెచ్ఆర్ఏ అండ్ అదర్ అలవెన్సెస్ అన్ని కూడా ఉంటాయి. వీటికి కావాల్సిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే చూడండి, ఫస్ట్ స్టెనోగ్రాఫర్ పోస్ట్ కు సంబంధించి హయ్యర్ సెకండరీ పాస్ అయి ఉండాలి, అంటే 12th క్లాస్ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకుని ఉండాలి. దాంతోపాటు 80 వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్ లో స్టెనోగ్రఫీ కంప్లీట్ చేయగలగాలి స్పీడ్. తర్వాత వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్స్, కంప్యూటర్ నాలెడ్జ్ అనేది అవసరం. నెక్స్ట్ యుడిసి పోస్టులకు సంబంధించి ఏ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, డిగ్రీ కంప్లీట్ చేసుకుని ఉండాలి, కంప్యూటర్ నాలెడ్జ్ కూడా అవసరం. సో ఇలాంటి ఎలిజిబిలిటీ మీరు మీకు ఉన్నట్లయితే వెంటనే అప్లై చేయండి. తర్వాత ఇక్కడ ఏజ్ లిమిటేషన్ ఇచ్చారు, మీరు గమనించండి. బిట్వీన్ 18 to 27 ఇయర్స్, మాక్సిమం ఏజ్ అనేది 27 ఇయర్స్ గా ఇచ్చారు. ఎస్సీ ఎస్టీలకు 5 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీ 3 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ కి 10 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంది. హౌ టు అప్లై, అప్లికేషన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే క్యాండిడేట్స్ కెన్ అప్లై ఆన్లైన్ అప్ టు April 15th అండ్ నో అదర్ మోడ్ ఆఫ్ అప్లికేషన్ విల్ బి యాక్సెప్టెడ్. మనం ఖచ్చితంగా దీన్ని ఆన్లైన్ లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అది కూడా April 15th లోపల ఆన్లైన్ లో మనం అప్లై చేయాల్సి ఉంటుంది. ఫీజ్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే జనరల్ క్యాండిడేట్స్ కి 500 రూపీస్ ఫీజు, ఎస్సీ ఎస్టీ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ మరియు ఫీమేల్ కి అయితే 250 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఎగ్జామినేషన్ ప్యాటర్న్, సిలబస్ అన్ని కూడా, మోడ్ ఆఫ్ సెలెక్షన్ అన్ని అఫీషియల్ వెబ్సైట్ లో ఇచ్చారు. దీనికి సంబంధించిన లింక్ మీకు కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, మీరు ఒకసారి గమనించండి. ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.